నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు అలేఖ్య గురుకుల హాస్టల్లో గొడవ పడి కొట్టుకున్న విద్యార్థులు ఖమ్మం నగరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది నిత్యం విద్యార్థులతో మమేకమై వారి కష్ట సుఖాలు తెలుసుకుని మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వసతి గృహ సంక్షేమ అధికారి హాస్టల్ నిర్వహణను గాలికొదిలేశాడు ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహంలో మంగళవారం కొంతమంది విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దృశ్యాలు భయానకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు చూసిన వారు ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు విధుల పట్ల సంక్షేమ అధికారి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో అర్థమవుతుంది నిత్యం విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ మంచి చెడులపై అవగాహన కల్పిస్తూ వసతి గృహాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అధికారి దీనిపై ఏం సమాధానం చెబుతాడో జిల్లా అధికారులకే తెలియాలి ఈ భయానక దాడిలో ఎవరైనా విద్యార్థి ప్రాణాలు కోల్పోతే జిల్లా అధికారి గాని ఇన్చార్జ్ ఏఎస్సిడీఓ గాని వార్డెన్ గాని ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టేవారో ఊహించలేని పరిస్థితి వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన డివిజన్ అధికారి సైతం సరైన పర్యవేక్షణ కనబరచకపోవడంతోనే ఇలాంటి దుస్థితి దాపురించినట్లు కనిపిస్తోంది